ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. రేపు 16న మా కొత్త మూవీ రాజా మీరు కేక్ అనే సినిమాతో మీ ముందుకు మళ్ళీ వస్తున్నాం. మీరందరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గత సంవత్సరం మా బ్యానర్లో వచ్చిన గుండూ టాకీస్ని ఎంత గుండూ టాకీస్ ఎంత ఘన విజయం చేకూర్చారో ఈ సినిమాకు కూడా అలానే మీ సపోర్ట్ ఇచ్చి అలాంటి విజయాన్ని నాకు చేకూరుస్తారని, ఈ విజయంతో నేను మళ్ళీ ఇంకా ముందు ముందు మంచి సినిమాలు చేసే అదృష్టం నాకు కలగాలని ఈ ప్రేక్షక దేవులందరినీ మీ ద్వారా కోరుకుంటున్నాను. పోతే రాజా మీరు కేక్, ఈ రాజా మీరు కేక్ అనే సినిమా తారక రత్న, లాస్య, రేవంత్, నోయల్, హేమంత్ మెయిన్ లీడ్స్ చేస్తూ మిగతా ఆర్టిస్టులందరూ కామెడీ ఆర్టిస్టులందరూ కూడా చేస్తున్నారు. దీంట్లో శోభిత అని చెప్పి ఒక అమ్మాయి ముంబై అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరి ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక కథలాగా మీరు సినిమా చూస్తుంటే మీరే అనుకుంటారు మా ఇంట్లో జరిగింది, మా ఇంట్లో ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని మీరు అందరూ అనుకుంటారు. అలాంటి ప్రతి ప్రేక్షకుడికి గుండెకి తాకేలాంటి మంచి సబ్జెక్ట్, కుటుంబ సభ్యులందరూ ఫ్యామిలీతో అందరూ వెళ్ళి సినిమాని చూడవచ్చు. మా డైరెక్టర్ గారు కృష్ణ కిషోర్, ఫస్ట్ టైం అతను నేను లాంచ్ చేస్తున్నాను. అతను సురేష్ ప్రొడక్షన్స్ దగ్గర దృశ్యం, గోపాల్ గోపాల ఈ సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేసి, సురేష్ బాబు గారు ఒక కథ ఉంది వినండి నేను అబ్బాయిని పంపిస్తానని చెప్తే తను పంపిస్తే వచ్చారు. తను కథ చెప్పినప్పుడే ఫస్టే కథ నచ్చింది. తర్వాత సురేష్ బాబు గారు ఈ సినిమాని పట్టాలెక్కిస్తాను చాలా హెల్ప్ చేశారు. అతను కూడా అతని సపోర్ట్ కూడా మాకు బాగా ఉంది. ఈ సినిమా విషయంలో, రిలీజ్ విషయంలో కూడా, అన్ని విషయాల్లో వాళ్ళ సపోర్ట్ కూడా మాకు బాగా ఉంది. ఇకపోతే రేవంత్, రేవంత్ అనే కుర్రాడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు అతను, బట్ ఫస్ట్ టైం ఇప్పుడు మా సినిమాతోనే బయటకు వస్తుంది, బయటకు వస్తున్నాడు. ఒక సాఫ్ట్వేర్ కుర్రాడుగా అతని ఉన్నంత వరకు తను బాగా చేశాడు. అలానే నోయల్, నోయల్ అండ్ హేమంత్ అనే ఇద్దరికి ఇది ఒక మంచి, వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని లాంటి ఒక మంచి టర్న్ ఇచ్చే సినిమాగా వాళ్ళకి మిగిలిపోతుంది. ఎందుకంటే ఇద్దరు మంచి హీరోస్ లాగా మంచి లీడ్స్, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, ఫైట్స్ చేస్తారు, కథలో మెయిన్ పార్ట్, మెయిన్ కీ రోల్స్ ప్లే చేశారని వాళ్ళిద్దరు కూడా. సో అలానే లాస్య, లాస్య అనే అమ్మాయి చాలా బాగా చేసింది. అమ్మాయిని టీవీలో యాంకర్గా చూడటమే కానీ యాక్టింగ్ వైజ్ మీరు ఇప్పటివరకు సినిమాలో చూడలేదు, ఈ సినిమాలో చూస్తారు. నవ్వించింది, ఏడిపించింది, బాగా చేసింది అమ్మాయి కూడా. అండ్ శోభిత అనే అమ్మాయి కూడా ముంబై నుంచి వచ్చే అమ్మాయి కూడా బాగా చేసింది. ఆ అమ్మాయి పరిధిలో అమ్మాయి బాగా చేసింది. ఇక మా తారక రత్న అయితే చాలా బాగా చేశాడు. తనకు కూడా ఇప్పటివరకు తను చేసిన పిక్చర్స్ అన్నీ ఒక డిఫరెంట్, అయితే ఈ సినిమా తనకు ఇంకో డిఫరెంట్గా, ఈ సినిమా తర్వాత తనకు ఇంకో 10 సినిమాలు వస్తాయి. అలానే మా ఆర్టిస్టులు అందరికీ కూడా ఇంకా 10 సినిమాలు రావాలని కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మిమ్మల్ని అందరిని మళ్ళీ పత్రిక మీడియా సోదరుల ద్వారా మీ అందరికి వినతి చేసుకుంటూ. హాయ్ ఆల్, జూన్ 16న ఫైనలీ మా సినిమా రిలీజ్ అవుతుంది రాజా మీరు కేక. మేము యాక్చువల్లీ మేము చాలా ఆనందంగా ఉంది తెలుసా, అంటే మేము అందరం కలిసి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వర్క్ చేశాము ఈ సినిమాలో. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. కానీ ఒకే ఒక కండిషన్, ప్లీజ్ థియేటర్లో సినిమా చూడండి. చిన్న సినిమా కదా, థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు 4 డబ్బులు వస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఫైనలీ జూన్ 16న వి ఆర్ కమింగ్. చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డం అండ్ ఫైనలీ వీ ఏబుల్ టు సీ అవర్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. అండ్ అదే కాకుండా అందరు చాలా పాజిటివ్గా ఉన్నారు. సో మీరందరూ వచ్చి ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ డు నాట్ ఎంకరేజ్ పైరసీ, యాజ్ హేమంత్ సెడ్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. అండ్ మేమందరం మెయిన్ థియేటర్లో కలవబోతున్నాం మార్నింగ్, ఆ రోజు మార్నింగ్ షోకి. మీరందరూ కూడా వస్తే ఇట్ విల్ బీ రియలీ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా యాక్చువల్గా ఫస్ట్ టైం మేము అందరం చేద్దాం అనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే కిషోర్ గారు మంచి స్క్రీన్ ప్లేతో యాక్చువల్లీ ఒక ఫిక్షను ఒక ట్రూ ఈవెంట్స్ని కలిసి తీసుకొచ్చి చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశారు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ మాకు. ప్లస్ అది కాకుండా
క్రియేటివ్గా మా టీమ్ ఒక ఆర్జే ఒక సింగర్ వీ హ్యావ్ అన్ యాంకర్ అండ్ ఐమ్ అ ఫిల్మ్ స్టూడెంట్ సో ఈ స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది 16వ తారీఖు రిలీజ్ అవుతుంది సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఐమ్ షూర్ యూల్ ఎంజాయ్ ఇట్ అండి ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు మా సినిమా రాజా మీరు కేక ఈ నెల 16వ తారీఖు రిలీజ్కి దగ్గరగా వచ్చాం మీరందరూ సినిమాను చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాం మా ప్రొడ్యూసర్ పర్సనల్గా చాలా చాలా థ్యాంక్స్ నాకు ఆఫర్ ఇచ్చినందుకు అలాగే నా ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్స్ అందరూ సినిమా థియేటర్లో 16th కలుస్తున్నాం డెఫినెట్గా సినిమా మంచి సినిమా అవుతుంది మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ రాజా మీరు కేక సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండ్ సినిమా చాలా బాగా వచ్చింది రాజా మీరు కేక 4 ఫ్రెండ్స్ సో ఫ్రెండ్షిప్కి అలాగే ఫ్యామిలీకి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది సో యాక్చువల్లీ ఒక అమ్మాయి 3 అబ్బాయిలు అనగానే ఆ ఫ్రెండ్షిప్ చాలా మటుకు యాక్సెప్ట్ చేయరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటేనే ఆ ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేయరు బట్ ఈ సినిమాలో ఫ్రెండ్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఫ్యామిలీ వాల్యూస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి సో అలాగే ఫ్రెండ్షిప్ కోసం ఫ్రెండ్స్ ఎంత దూరం వెళ్తారు అంటే ఈ సినిమాలో మెయిన్ హీరో హీరోయిన్ అన్నీ అంటే స్క్రిప్ట్ అని చెప్పాలి సో స్క్రిప్ట్ చాలా బాగుంది అండ్ ముందుగా మా డైరెక్టర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి ఆర్కే సార్ అండ్ కిషోర్ సార్ ఎందుకు అంటే శ్వేత రోల్ నాకు ఇచ్చినందుకు నిజంగా నా రోల్ అంటే నేను చేసినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అండ్ సినిమా చాలా బాగుంది తప్పకుండా ఈ 16th అందరూ వెళ్ళి చూడండి చాలా ఎక్సైటెడ్గా ఉంది 16th రిలీజ్ అవుతుంది అని అంటే అందరం కలుద్దాం థియేటర్లో థ్యాంక్ యూ మంచి క్యారెక్టర్ చేశాను యాక్చువల్గా చెప్పాలంటే హేమంత్కి మదర్ క్యారెక్టర్ చేశాను హేమంత్ ఇస్ బెబ్బెబ్బే మెమ్మెమ్మే తన డైలాగులన్నీ కూడా నేనే చెప్పాను మా ట్రాక్ మొత్తం చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ శివనారాయణ గారు మా కాంబినేషన్ చాలా బాగా యాక్ట్ చేశారు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఐ షుడ్ థ్యాంక్స్ సో మచ్ ఎందుకంటే అందరి డైలాగులన్నీ కూడా నాకే ఇచ్చేసారు అనమాట బట్ ఇట్స్ అ వెరీ హిలేరియస్ థింగ్ చాలా కామెడీ చాలా ఫన్నీగా ఉంటుంది 16th మీ ముందుకు రాబోతుంది